హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి క్రిస్తి హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అండి. ఈ అటుకుల పాయసం తయారీ కోసం నేను ఫస్ట్ ముందుగా ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గిన్నె యాడ్ చేసుకొని కాస్త వేడెక్కాక ఇందులోకి కాజుని యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కాజుని యాడ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ పల్లీలని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి క్రిస్మిస్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని నేను తీసుకున్నాను, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు తీసుకోవచ్చు. ఇవి త్వరగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు అటుకులని, పేపర్ అటుకులని నేను తీసుకున్నాను. ఏ అటుకులనైనా సరే తీసుకోవచ్చు. ఇవి క్రంచీగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం 1 కప్ అటుకులను తీసుకుంటే 1.5 కప్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. ఇవి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ 5 మినిట్స్ కుక్ అయ్యేలోగా మనం బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసి ఇలా కరిగించుకోవాలి. ఇలా మొత్తం కరిగాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యేలోగా మనకి అటుకుల్ని పాలని అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం వేసుకుందాం. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన బెల్లం సిరప్ని తయారు చేసుకున్నాం కదండి, వాటిని ఇలా వడగట్టి తీసుకోవాలి. డస్ట్ ఏమైనా సరే మట్టి గట్టు ఉంటే వచ్చేస్తుంది. ఇలా వడకట్టుకున్నామంటే చెత్త చెదారం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఎక్కువ టైం మరిగించుకోకూడదు, వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే పాలు బెల్లం కాబట్టి విరిగిపోవచ్చు, మనకి పాయసం విరిగిపోతుంది. వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, అటుకులు ఎంతో చక్కగా మనకి ఉడికిపోయేవి. 2 మినిట్స్లో మనకి అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇలా బెల్లంతో అటుకుల్ని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ పాయసం హెల్త్కి ఎంతో మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.